చేస్తే అవి హాని చేయడానికి ప్రయత్నించాను. అంటే ఎదుటి వ్యక్తిని అంగీకరించడం అంటే ఒక బెటర్ బెస్ట్ రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి యొక్క సహజత్వాన్ని నేను అంగీకరించాలి, అప్పుడు నాలో సహజత్వం కూడా అతను అంగీకరించగలుగుతాడు. అంటే దాంపత్యంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా అద్దాలుగా మారినప్పుడు, అంటే ఒక మిర్రర్లో చూసుకున్నప్పుడు నాకు నేనేంటో అతని ద్వారా కనపడాలి. సో ఒక భర్తలో భార్య తనను తాను చూసుకోగలిగినప్పుడు తనను తాను సరిదిద్దుకోవడం ఆవశ్యకత అవుతుంది. కానీ భర్త భర్తగానే ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ చూసుకోలేదు. సో అక్సెప్టెన్స్ ఇస్ ద ఫస్ట్ బేస్ ఆఫ్ రిలేషన్స్. ఈ అక్సెప్టెన్స్ కూడా నాట్ విత్ చేంజెస్, నువ్వు ఇది మారితే నాకు ఇష్టము లేకపోతే నువ్వు ఇలా చేసుకుంటే ఇష్టం అనే సిద్ధాంతం కాకుండా తన స్వేచ్ఛకు హాని కాకుండా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా పెరిగాను, పేస్ట్ ఇక్కడే పెట్టాలి, సబ్బు ఇలాగే ఉండాలి, ఇంట్లో టవల్ ఇలాగే ఉండాలి, ఇది కొన్ని సిద్ధాంతాలు నా ఆచరణకు అయి ఉండొచ్చు, కానీ నా జీవిత భాగస్వామికి జీవితంలో అది అలవాటే ఉండకపోవచ్చు. వాళ్ళ దృష్టిలో అది చాలా సిల్లీ రీజన్, వెరీ మిన్యూట్ రీజన్. సో ఈయనకి ఇంత చిన్న విషయాన్ని కోపం వస్తుందా అని వాళ్ళని ఘర్షణ గురైతే వాళ్ళు ఆ సంఘటనని డైజెస్ట్ చేసుకోలేరు. సో ప్రతి మనిషికి ఒక ప్రవర్తన ఉంటుంది, ఆ ప్రవర్తనని నేను అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిని నేను అంగీకరించడం స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఈజ్ యూ అక్సెప్ట్ ద పర్సన్. జీవితంలో ఆ వ్యక్తి ప్రవర్తనని అలాగే అంగీకరించడం అనేది, అలవాట్లు అనేవి మనకులాగా లేకపోయినా కూడా మనము అక్సెప్ట్ చేయాలంట. అసలు మనలాగానే ప్రసక్తి ఉండదమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు ఒకలాగా ఆలోచించరు. అలా ఆలోచించగలిగితే వాళ్ళ మేధాశక్తి వేరుంటుంది. సో నేను ఆలోచించిన ప్రతీది కూడా తను ఆలోచించాలని కాకుండా నేనుగా ఉన్నట్టుగా తను తనగా ఉంటుంది అని అక్సెప్ట్ చేసినప్పుడు, మీకు రెడ్ కలర్ ఇష్టం ఉండొచ్చు, నాకు బ్లూ కలర్ ఇష్టం ఉండొచ్చు, సో నాకు ఇష్టమైన ప్రతీది మీకు ఇష్టం అవ్వాలని లేదు, అది ఒత్తిడి కలుగుతుంది, అప్పుడు కుటుంబంలో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అక్సెప్ట్ ఇట్, అంగీకరించండి. ఈ అంగీకారం జీవితం మొదటి నుంచి చేసే ప్రతి చర్య మీద కూడా ఉండాలి. అంటే ఒకవేళ నా వల్ల తప్పు జరిగినా, నా వల్ల బాధ జరిగినా, నేను మీకు ఏదైనా బాధ పెట్టినా, నా తప్పు నేను అంగీకరించగలగాలి. కానీ చాలాసార్లు బాంధవులు ఏం జరుగుతుందంటే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నేను ఎందుకు ఇది చేశానంటే అని ఒక సంజాయిషి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో ముందు నీ మనసుకు బాధ కలిగింది, నువ్వు నాతో జీవితాంటు ఉంటున్న వ్యక్తికి నేను ఈ బాధ కలిగించాను, ఇది నేను అంగీకరిస్తున్నాను అన్నప్పుడు అది పునరావృతం కాకుండా ఆలోచించే దిశగా బాంధవ్యం నిలబడుతుంది. సో దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆపచ్చు. సరే, మరి రెండో సూత్రం చెప్పండి. రెండోది ఏంటంటే అమ్మా, ఆల్వేస్ అక్సెప్ట్ ద ప్రెజెంట్. వాళ్ళ గతాలు తవ్వడం కానీ వాళ్ళ భావ జీవితం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నిన్ను ఇలా చేసావు అనడం కంటే కూడా అది అక్కడికక్కడ చెప్పేసుకోవడం ద్వారా వాళ్ళతోటి మనం దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అంటే పదే పదే ఒక మనిషిని మనం గతం గురించి హింసిస్తుంటే, తప్పు చేసే మనుషులు కుటుంబంలో ఉంటారు, తప్పు చేయడమే నేర్చుకోవడానికి ఒక పునాది. ఒక తప్పు నేను చేసినప్పుడే ఒక పనిని బాగా నేర్చుకోగలుగుతాను. సో ఆ వ్యక్తి ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత లేదా రాక ముందు కానీ కొంత చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అతని గతంగా మనం పిలుస్తాం. సో గతాన్ని ఎవరూ మార్చలేరు. సో గతం